ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం పేరట మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహిస్తున్న ఆయన కృపా సంకల్పాన్ని బట్టి, ప్రతి విధమైన కృపను బట్టి మీ అందరితో నేను కూడా కలిసి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవటానికి, అలాగే ప్రభు వాక్యం ద్వారా మీలో జరిగిస్తున్న ప్రతి విధమైన విశ్వాస కార్యాలను వినటానికి, ప్రభును స్తుతించడానికి, ప్రభువులో ఇంకా ముందుకు సాగటానికి ప్రభు ఇస్తున్న ఆనందాన్ని బట్టి నేను ప్రభుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మీకు అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ప్రతిదినం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తుంటుండగా చాలా సంగతులు వాక్యానుసారంగా ఆత్మానుసారంగా ప్రభు యొక్క కృపతో బోధిస్తున్నప్పుడు ఈ సంగతులు ఏవి కూడా నిర్లక్ష్యంగా వినటం ద్వారా, లేకపోతే మామూలుగా కాలక్షేపంగా వినటం ద్వారా దీనివల్ల ప్రయోజనం ఏమి కలగదని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతి సంగతికి దేవుని వాక్యాధారం ఉంటుంది. ప్రతి సంగతి కూడా ప్రభు యొక్క కృపతో మాత్రమే అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి మీకందరికీ కూడా, వీక్షకులైన మీకందరికి కూడా నా చిన్న విన్నపం, ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యం వినండి. వాక్యం వింటున్న ప్రతిసారి కూడా ప్రభుతో మాట్లాడుతూ వినండి. హృదయంలో ప్రభువ నాతో మాట్లాడు, నాకు అర్థమయ్యేటట్లు చేయమని అడగండి. ఎందుకంటే ఈ కడవరి దినాల్లో ఆయన కృపా సత్యాన్ని మీతో పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన అవకాశం, సాతాను మోసపరచకూడదని, అలాగే మీరు కూడా మిమ్మల్ని మీరు మోసపరచుకోకూడదని ఒక సహోదరుడుగా నేను మీ అందరి పక్షంగా ప్రభువుని వేడుకుంటూ ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను. మనము వినే ప్రతి ఉపదేశం కూడా, ఒకవేళ మీరు టీవీ ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న వారైతే, ఇవే ఉపదేశాలు మనకి యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్ కింద మీకు కనిపిస్తూ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు దేవుని వాక్యాన్ని వినొచ్చు. అలాగే మీకు ఏవైనా సందేహాలు కలిగినా, మీ సలహాలు, మీ ప్రార్థనలు, మీ అవసరతలు, మరి కింద ఇవ్వండి ఫోన్ నెంబర్కు మీరు ఖచ్చితంగా ఒకవేళ ఫోన్ చేయండి, లేదన్నా మీరు వాట్సాప్ చేయొచ్చు. మెట్టుకు మీరు అందరూ ప్రభుకి సమీపంగా కావాలని మాత్రమే ప్రభు పేరట నేను మీ సహోదరుడుగా మీకు అందరికీ తెలియచేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న వారు, ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తున్న వారు, క్రమం తప్పకుండా దేవుని వాక్యాన్ని మీరు ఇలాగే ఆలకించి మీ జీవితాల్లో ప్రభు శ్రేష్టమైన కార్యాలు చేయాలని మీకు అలా కలుగునుగాకని ప్రభు నేను జ్ఞాపకం చేస్తూ మీకు అందిస్తున్నాను. చాలా అవసరమైన సంగతులు లూకాసు వార్తలో 13వ అధ్యాయం నుంచి ఇప్పుడు మనం వినబోతున్నాం. చాలా తేటగా, తేలిగ్గా, ఆత్మ సహాయంతో ప్రభు కృపను మనం వినబోతున్నాం. కాబట్టి మీరు అటు ఇటు తిరగకుండా పరిశుద్ధ గ్రంథం తీసుకోండి. మీరు కుదిరితే, మీరు చక్కగా చదువుకున్న వారైతే నోట్స్ తీసుకొని ప్రతి రిఫరెన్స్ నోట్ చేసుకుంటూ మెసేజ్ అయిపోయిన తర్వాత ప్రభుతో మాట్లాడుతూ, ప్రభువుని ప్రార్థన చేస్తూ ఈ సంగతులు మీరు ధ్యానం చేయండి. ప్రభు మీతో ఇంకా తేటగా మాట్లాడతాడు. దయచేసి సమయాన్ని మాత్రం దుర్వినియోగం చేసుకోవద్దు అని ప్రేమతో మీ సహోదరుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. మనను దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఒక భాగాన్ని మనం మొదటిగా చదువుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 10 నుంచి 17 వరకు ఉన్న వచనాలు భాగాలు చదువుకుందాం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమున చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి జనసమూహమును చూచి, పనిచేయదగిన 6 దినములు కలవుగా గనుక ఆ దినముల్లోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను. అందుకు ప్రభు వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి ఎద్దు నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును గదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అని ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయనను ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జనసమూహమంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నింటినీ చూచి సంతోషించను. ప్రార్థన చేద్దాం. ప్రభు మనతో మాట్లాడాలని మనమందరం ప్రభువుని వేడుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, నీ వాక్యును మాకు దయచేయండి, నీ కృపను మాకు వినిపించండి.
నీ జీవాన్ని కలిగించండి, నీ ఉత్సవాన్ని కలిగించండి. మాలో మా ప్రియ ప్రభువు, మీ ప్రియ కుమారుడు, మా అద్వితీయ నాథుడు యేసుక్రీస్తు ప్రభువుకు మహిమ కలిగి మాలో ఉన్న ఆత్మ ఆనందిస్తూ మేము సంతోషిస్తూ బలం పొందుకుంటూ గొప్ప కార్యాలు చేయడానికి కృప చూపమని క్రీస్తు యేసు ప్రభు నామం పేరట స్తోత్రములు చెల్లించి ప్రార్థిస్తున్నాం మా ప్రియమైన తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో లూకా సువార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు 18 ఏండ్ల నుండి వంగిపోయిన నడుము కలిగిన ఒక స్త్రీని ఆయన స్వస్థపరిచాడు. అక్కడ బలహీనపరచు దెయ్యం పట్టిన స్త్రీ అని వ్రాయబడింది. ఆయన విశ్రాంతి దినమున ఆమెను స్వస్థపరిచాడు. యూదులకు విశ్రాంతి దినం అనేది అది ఆచరించదగిన దినము. విశ్రాంతి దినము అనేది అసలు ఎందుకు ప్రారంభమైంది అని మనం గమనిస్తే, ఆదికాండము 2వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు తాను చేసిన పని అంతా 7వ దినములోగా సంపూర్తి చేసి 7వ దినమున విశ్రమించాడని, ఆ దినమున ఆయన పరిశుద్ధపరిచాడని ఆ మాట మనం చూస్తున్నాం. కాబట్టి 7వ దినము విశ్రాంతి దినము అది యూదులకు ఆచార దినము. సంఘము వేరు, యూదులు వేరు. సంఘము విశ్వాసులు, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు. ధర్మశాస్త్రము అనబడే పాత నిబంధన యొక్క నిజస్వరూపమైన క్రీస్తును మనము ధ్యానం చేయాలి. ధర్మశాస్త్రం యొక్క నిజస్వరూపం క్రీస్తు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు తన సృష్టి కార్యాన్ని ఆయన 6 దినముల్లో ఆయన చేశాడు. 7వ దినములోగా దాన్ని సంపూర్తి చేశాడు. ఆయన 7వ దినమున విశ్రమించాడు. అదేవిధంగా దాని యొక్క నిజస్వరూపాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు తన విమోచన కార్యాన్ని ఆయన సమాప్తి చేశాడు. ఇప్పుడు ఆయన పరలోకంలో దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. కాబట్టి సృష్టిని సమాప్తం చేసిన ప్రభు విశ్రమించిన ప్రకారం విమోచనను సమాప్తం చేసిన ప్రభు, సంపూర్ణం చేసిన ప్రభు ఆయన దేవుని కుడి పార్శ్వమున విశ్రమించాడు. అయితే సృష్టి కంటే విమోచన గొప్పది. ఎందుకంటే సృష్టించబడిన మొదటి మనుషుడు అవిధేయత చూపించడం ద్వారా, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19లో చెప్పబడింది, ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. అంత మాత్రమే కాదు, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చెప్పబడింది, సృష్టి దాన్ని లోపరిచిన వారి మూలంగా వ్యర్థపరచబడింది. కాబట్టి మొదటి సృష్టి వ్యర్థమైన సృష్టి, నాశనానికి లోనైపోయింది అనే మాట మనం చూస్తున్నాం. గతించిపోయే సృష్టి మొదటి సృష్టి. అలాగైతే ఎవరైతే క్రీస్తు రక్తం వల్ల నీతిమంతులుగా తీర్చబడ్డారో, ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారు నూతన సృష్టి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, గలతీయులకు రాసిన పత్రిక 6వ చూస్తున్నాం, ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారు క్రీస్తునందు దేవుని నీతిగా చేయబడ్డారు. క్రీస్తునందు వారు దేవుని నీతిగా చేయబడ్డానే నూతన సృష్టి అని పిలుస్తున్నాడు. కనుక ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారు దేవుని కుమారులు అని పిలువబడుతున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, వారు నూతన సృష్టి అని పిలువబడుతున్నారు. కాబట్టి మొదటి సృష్టి కంటే నూతన సృష్టి అది శ్రేష్టమైనది. మొదటి సృష్టి కంటే నూతన సృష్టి అనగా విమోచనం అనేది అది శ్రేష్టమైనది. అందుకనే సృష్టిలో ప్రభు విశ్రమించటం అనేది 7వ దినమైతే ఆయన సిలువ కార్యాన్ని, విమోచన కార్యాన్ని, పుణ్యకార్యాన్ని లోకమంతటి కొరకై దేవుని కృప వలన యేసుక్రీస్తు ప్రభు ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించటం ద్వారా జరిగిన విమోచన కార్యాన్ని ఆయన సంపూర్ణం చేశాడు, ఆయన సమాప్తం చేశాడు. ఇప్పుడు ఆయన దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం, ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠంగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ఆయన బలిని అర్పించిన బలి సదాకాలం నిలిచే బలి, ఇక బలికార్యము లేదు. ఇదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 18, పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడనూ ఉండదు. 26, పాపములకు బలి ఇకను ఉండదు. పాపముల విషయంలో ఇక బలి చేయవలసిన అవసరం లేదు. ఆయన ప్రతి అతిక్రమం కొరకు, ప్రతి అవిధేయత కొరకు న్యాయమైన ప్రతిఫలం పొందాడు. ప్రతి మనిషిని కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. కాబట్టి మరొక బలి లేదు అనే మాట మనం గమనించాలి. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రియులారా,
ప్రభువైన యేసుక్రీస్తు సృష్టిలో తన కార్యాలను ఎలా ముగించి విశ్రమించాడో అలాగే ఆయన విమోచన కార్యాన్ని ఆయన ముగించాడు. ఆయన దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు. కాబట్టి ఏదైతే విశ్రాంతి దిన ఆచారం అనేది ఏడవ దినం యూదులకు ఇవ్వబడిందో దాని యొక్క నిజ స్వరూపాన్ని మనం అనుభవిస్తున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:7 ప్రకారం మనం క్రీస్తుతో కూడా దేవుని కుడి పార్శ్వమందు కూర్చుండబెట్టబడి ఉన్నాము. సో ఒక విశ్వాసిగా నీ భారములు నీ పనులు నీ కార్యములన్నిటిని యేసు ప్రభువు తీసుకున్నాడు. ఆయన తన స్వరక్తంతో పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడం ద్వారా మనం కూడా ఆయనతో పాటు పరలోకంలో కూర్చున్నాం. ఈ ఏడవ దినం అనగా ఈ విశ్రాంతి దినాన్న ఇశ్రాయేలీలు ఎవరు ఏ పని కూడా చేయకూడదని దేవుడు చెప్పాడు. ఎందుకనంటే ఈ విశ్రాంతి దినాన్న వారు సమాజ మందిరముగా కూడి వారు ప్రవక్తల గ్రంథాలు వారు చదువుతున్నారు. మనం క్రొత్త నిబంధనలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన విశ్రాంతి దినాన్న సమాజ మందిరంలోనికి రావటం గ్రంథాలు తీసి చదవటం మనం చూస్తున్నాం. ఎందుకు గ్రంథాలు చదివేవారు అనంటే ప్రభువుగా నా విశ్రాంతి దినాన్ని వారికి ఇవ్వకపోతే వారికి లేఖనాలు చదవటానికి అవకాశం ఉండేది కాదు. రోమీలకు రాసిన పత్రిక 3:5 చెప్తున్నాడు, యూదుని కలిగిన గొప్పతనమేమి 2 వచనాల్లో ప్రతి విషయమందున అధికమే, మొదటిది దేవోక్తులు యూదులు పరం చేయబడ్డాయి. కాబట్టి దేవుడు లేఖనాలను ప్రవక్తల గ్రంథాలను లేఖన ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడిన సంగతులను ఆయన యూదులకు ఇచ్చాడు. కాబట్టి వారి దగ్గర లేఖనాలు ఉండటం ద్వారా వారు విశ్రాంతి దినాన్న ఆ లేఖనాలు చదవటం ద్వారా ఆ లేఖనముల ప్రకారము అప్పగించబడిన క్రీస్తును ఆ లేఖనముల ప్రకారము సమాధి చేయబడి మృతుల్లోండి లేచిన క్రీస్తును వారు విశ్వసించారు. రోమీలకు రాసిన పత్రిక 1:7 మధ్యలో ఒక వచనం మనం చూస్తాం, ప్రవక్తల లేఖనముల యందు సువార్తను గూర్చిన వాగ్దానం ఉంది. సువార్త అంటే ఏంటంటే కొరింథీయులకు రాసిన 1:15:3-4 మనం చెప్పుకున్నాం. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారం ఆయన 3వ దినమున లేపబడ్డాడు. కాబట్టి సువార్తను గూర్చిన వాగ్దానాన్ని లేఖనాల్లో వారు పరిశీలించారు, పరిశోధించారు. కాబట్టే ధర్మశాస్త్ర కాలంలో అనగా ఆత్మయందు సున్నతి పొందని కాలంలో శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞ గల ధర్మశాస్త్రం ఉన్న కాలంలో, శరీర సంబంధులుగా ఉన్న కాలంలో, ధర్మశాస్త్రం క్రింద ఉన్న కాలంలో కూడా చాలామంది విశ్వాసంలో నడిచారని, సత్యంలో నడిచారని, ఆత్మలో నడిచారని మనము గత ప్రసంగాల్లో మనం వింటూ వస్తున్నాం. కాబట్టి వారికి విశ్రాంతి దినం అనేది ఒక వరము. ఆ విశ్రాంతి దినం ఉంది కాబట్టి వారు పనులన్నీ మానుకొని వారు లేఖనాల దగ్గరికి వచ్చి వాటిని పరిశోధించారు. కానీ చాలామంది ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మలేదు. ఎందుకంటే ప్రవక్తలు చెప్పిన గ్రంథాలు వారు పరిశోధించలేదు. వారు పరిశోధించి ఉంటే వారు లేఖనాలు ఎవరిని గూర్చి సాక్ష్యమిస్తున్నాయో ఆ దేవుని నీతిని వారు కనుగొనేవారు. ఆ దేవుని నీతి రోమాపత్రిక 3:22 చెప్పినట్లుగా అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైందై నమ్మువారికి కలిగే దేవుని నీతి అని వారికి తెలిసేది. వారు విశ్వాసములో నడిచేవారు. కానీ ప్రవక్తలందరూ కూడా విశ్వాసాన్ని అనుసరించారు. ప్రవక్తలు మాత్రమే కాదు, అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన నిబంధనను నాటి దినాల్లో భక్తులు అనుసరించారనే మాట మనం గమనిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, లూకాసువార్త 13వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్య భాగంలో విశ్రాంతి దినాన్న ఆయన వంగిపోయిన నడుము కలిగిన స్త్రీని ఆయన బలపరిచాడనే మాట చూస్తున్నాం. అక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో లూకాసువార్త 13వ అధ్యాయంలో ఒక మాటను మనం గమనిస్తున్నాం. చూడండి 11వ వచనం, 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యం పట్టిన ఒక స్త్రీ. చూడండి 16వ వచనం, 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అని ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా. ఇక్కడ ఒక దెయ్యం గురించి చెప్పాడు. ఎవరు ఈ దెయ్యం అంటే బలహీనపరిచే దెయ్యం, నిరాశపరిచే దెయ్యం, కృంగిపోచేసే దెయ్యం. కాబట్టి సాతాను ఎలాంటివాడు అనంటే వాడు మనల్ని బలహీనపరిచేవాడు, వాడు మనకు నిరాశను కలిగించేవాడు, వాడు మనం కృంగిపోచేసేవాడు. కానీ యేసు ప్రభుకు స్తోత్రము, ఎందుకంటే ఆయన ఆమెను చూచాడు, దగ్గరికి వచ్చి అంటున్నాడు, రమ్మని పిలిచాడు, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాడు. సాతాను మనల్ని కృంగిపోజేస్తున్నప్పుడు, నిరాశకు గురి చేస్తున్నప్పుడు, మనం బలహీనం అయిపోతున్నప్పుడు మన ప్రభువు
మనల్ని రమ్మని పిలుస్తున్నాడు. ఎందుకంటే మనల్ని బలపరచడానికి. చాలామంది సత్య సంబంధమైన బోధన చేపట్టిన వారు ఉన్నారు, దేవుని యొక్క కృపను బట్టి ప్రయాసపడుతున్న వారు ఉన్నారు, కానీ నిరాశ కలిగిస్తున్నాడు అపవాది, నిరాశ కలిగిస్తున్నాడు. సత్యము చెప్పని వారు, దేవుని యొక్క వాక్యాన్ని కలిపి చెరిపెడేవారు, వాక్యాన్ని తమ స్వకీయ నాశనమునకు అపార్థం చేసేవారిని ప్రజలు చాలామంది కల్పించిన బోధల వైపు తిరిగిపోయి వాళ్ళు వెళుతున్న సమయంలో దేవుని కొరకు ప్రయాసపడుతూ దేవుని కృపను మాత్రమే బోధిస్తూ ఆ కృత ద్రాక్షరసమును నోట్లో కలిగి కృపావాక్యాన్ని సత్యముగా బోధిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఒక రకమైన నిరాశ కలుగుతుంది. కానీ ఎందుకు కలుగుతుందంటే సాతాను ఈ బలహీనపరచు దెయ్యము చేత మనకు నిరాశను కలిగించవచ్చు, కానీ మన ప్రభు మాత్రం మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన దగ్గరకు రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుంచి నువ్వు విడుదల పొంది ఉన్నావు అని చెప్పి 13 ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచను. అలాగైతే విశ్రాంతి దినమున ఆయన తన రెండు చేతులతో ఆమెను ఆయన నిలవబెట్టాడు. ఆమె నిలవబడి ఏం చేసిందంటే దేవుని మహిమపరిచింది, చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచింది. ఆయన రెండు చేతుల్లో ఆమెకు బలమిచ్చాడు, ఆమెను నిలబెట్టాడు, ఆమె అయితే దేవుని మహిమపరుస్తుంది. కాబట్టి విశ్రాంతి దినమున ప్రభు చేసిన ఈ కార్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఒక పక్క బలహీనపరిచే ఆత్మ ఉన్నది, కానీ ప్రభు యొక్క రెండు చేతులు కూడా మనకు సహకరిస్తున్నాయి. ప్రభు యొక్క రెండు చేతులు ఏం చెప్తున్నాయి? లూకా సువార్త 24:49 ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసింది, మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. ఆయన బేతనీ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను. ప్రభు ఇక్కడ ఏం చెప్పాడు? తండ్రి వాగ్దానం, నా తండ్రి వాగ్దానం చేసింది, మీ మీదకి పంపుతున్నాను అని చెప్తూ పైనుండి శక్తి పొందుకునే వరకు పట్టణంలో నిలిచి ఉండండి. అలాగైతే ప్రభు ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే ఆయన పంపించే ఆత్మను గురించి చెప్తున్నాడు. ఆయన పంపించే ఆత్మ గురించి ఏం చెప్తున్నాడంటే పైనుండి వచ్చే శక్తి అంటున్నాడండి. పైనుండి వచ్చే శక్తి, నా తండ్రి వాగ్దానం చేసింది నీ మీదకి పంపుచున్నాను, అది పైనుండి వచ్చే శక్తి అన్నాడు. బలహీనపరచు ఆత్మ ఒకటైతే ప్రభు యొక్క రెండు చేతులు ఏం చెప్తున్నాయంటే ఆయన పంపించిన వాగ్దానంతో కూడిన ఆత్మ, ఆయన పంపించిన వాగ్దానంతో కూడిన ఆత్మ. ఆ ఆత్మ ఎలాంటి వాడంటే శక్తితో కూడిన ఆత్మ అనే మాట చూస్తున్నా. ఈ వాగ్దానము ఏంటో, ఆ ఆత్మ ఎవరో అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో మనం గమనిద్దాం. వచనం 32:33 యేసుని దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము, కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చించబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచునున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. అక్కడ రాయబడి చూడండి, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానం. అలాగైతే పైనుండి వచ్చిన శక్తి ఎవరు, పైనుండి తండ్రి వాగ్దానం చేసినది ఎవరు అని అంటే పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానం. పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానం ఎక్కడ ఇది వాగ్దానం చేయబడింది, ఎప్పుడు ఇది వాగ్దానం చేయబడింది? ఇక్కడే రాయబడింది చూడండి, అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 16వ వచనం యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా, అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు, ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్రి మీదను నా ఆత్మను కుమ్మరించెదను, గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగు చేసేదను. ప్రభు ప్రత్యక్షముగా మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు, అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారు అందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్తున్నాడు. అలాగైతే యోవేలు గ్రంథములో వాగ్దానం చేయబడిన ఆత్మ, యోవేలు గ్రంథంలో ప్రభు వాగ్దానం చేసిన ఆత్మను ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చించబడి ఆయన మన మీద సమృద్ధిగా కుమరించాడు. కాబట్టి ఇది పైనుండి దిగి వచ్చిన శక్తి అనే మాట చూస్తా ఉన్నాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధ ఆత్మను
మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. మన మీద సమృద్ధిగా కుమ్మరించబడిన ఆత్మ, వాగ్దానం చేయబడిన ఆత్మ, ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుడి పార్శ్వానికి హెచ్చించబడి ఆ వాగ్దానాన్ని తండ్రి వలన పొందుకొని ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాడు. ఈ ఆత్మ ఎవరనంటే ఈయన పై నుండి దిగి వచ్చిన శక్తి అనే మాట చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ వ్యక్తే, పరిశుద్ధాత్మ వ్యక్తే, కానీ ఆ వ్యక్తిని పొందుకున్న వారు శక్తితో నింపబడుతున్నారు. ఇక్కడ శక్తి అనేది ప్రత్యేకమైన వాగ్దానంతో కూడిన ఆత్మను చెప్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము ఇక్కడ యోవేలు గ్రంథంలో మనం చదువుకున్నాం. ఏంటి ఆ శక్తి అనేది మనం గమనిద్దాం. ఆత్మశక్తి ఏంటి మనం గమనించాలి. 2వ అధ్యాయం 1వ వచనం, పెంతకొస్తాను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఈ శక్తి ఎలాగూ వచ్చింది అనంటే యూదులకున్న పండుగలలో అల్లాడించు పన అనే పండుగ మొదలుకొని వారు వారాల పండుగ చేస్తారు. 7 వారాలు లెక్కించి క్రొత్త ఫల పండుగ లేదా పెంతకొస్తు పండుగ లేదా వారాల పండుగ వారు చేస్తారు. ఆ పండుగ ప్రతిసారి ఒకలాగా ఉంది, కానీ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో ఆ పెంతకొస్తు పండుగ దాని యొక్క నిజస్వరూపాన్ని మనం చూస్తున్నాం. ఆ నిజస్వరూపం ఏంటంటే పెంతకొస్తు పండుగ యొక్క నిజస్వరూపం అల్లాడించు పని మొదలుకొని 50 దినం. అల్లాడించు పని అంటే పునరుత్థానం, యేసుక్రీస్తు మృతుల్లోండి లేచింది మొదలుకొని యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వం నుండి వాగ్దానంతో కూడిన ఆత్మను కుమ్మరించాడు. ఆ కుమ్మరించబడిన ఆత్మ బలమైన గాలి వంటి ఒక శబ్దం ఆయన శక్తిని తెలియజేస్తుంది. బలమైన గాలి ఆయన శక్తిని తెలియజేస్తుంది. వారు ఆ ఆత్మను పొందుకున్నప్పుడు అగ్ని జ్వాలల వంటి నాలుకలు అంటున్నాడు. అగ్ని జ్వాలల వంటి నాలుకలు, నిన్న మొన్న సందేశాలు విన్నవారికి ఖచ్చితంగా ఈ విషయం అర్థమవుతుంది. ఆయన మనకిచ్చిన ఆత్మ ఆయన కృపావరాలు కలిగిన ఆత్మ, కృపావరాలతో కూడిన ఆత్మ. అందులో అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో భాషల వరము అనేది అక్కడ మేనిఫెస్ట్ అయింది, అక్కడ ప్రత్యక్షమైంది. ఈ వరాన్నే వాగ్దానముతో కూడిన ఆత్మ అని చెప్తున్నాడు. వాగ్దానంతో కూడిన ఆత్మ, ఈ వాగ్దానంతో కూడిన ఆత్మ యొక్క ఫలితం ఏంటంటే వారు ఈ ఆత్మను పొందుకున్నప్పుడు వారికి వాక్శక్తి దొరికింది. ఈ వరాన్ని ఎవరైతే వినియోగించుకుంటున్నారో వారిలో దేవుని యొక్క శక్తి కనిపిస్తుంది. కాబట్టి లోకములో బలహీనపరచు ఆత్మ ఉన్నది, కానీ ప్రభు తన 2 చేతులు ఏం చెప్తున్నాడంటే, ఆమెను బలపరిచిన 2 చేతులు ఏం చెప్తున్నాయంటే, ఆయన పరలోకానికి వెళ్ళి వాగ్దానం చేయబడిన ఆత్మను పంపించాడు. ఆ వాగ్దానం చేయబడిన ఆత్మను ఆయన ఏమని చెప్తున్నాడంటే, పైనుండి శక్తి పొందు వరకు అంటున్నాడు. చూడండి, ఈ వరాన్ని గురించి తిమోతితో మాట్లాడుతూ తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదువు. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణం వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. కృపావరాలు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 12వ మనం చూస్తున్నాం. 9 వరాలు మనకు కనిపిస్తాయి, కానీ ఈ 9 వరాల్లో ప్రజ్వలించటం లేదా జ్వాల లేదా అగ్ని జ్వాల అనేది కేవలము భాషల వరానికి సంబంధించి మాత్రమే పోల్చబడింది. ఇప్పుడు ఆ వరాన్ని గురించి మాట్లాడుతూ తర్వాత వెంటనే ఏమంటున్నాడు చూడండి, 8వ వచనం, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చాను, కానీ పిరిగితనము గల ఆత్మను ఇలేదు. ఎలాంటి ఆత్మనిచ్చాడు? శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు. శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం, స్వస్థబుద్ధి గల ఆత్మ, సెల్ఫ్ కంట్రోల్ స్పిరిట్. అలాగైతే ఈ వరం యొక్క ప్రయోజనం ఏంటంటే ఎవరైతే ఈ వరము వారు అనుభవిస్తున్నారో, ఇక్కడ చెప్పాడు ఈ దేవుని కృపావరాన్ని ఎవరైతే ప్రజ్వలింప చేస్తున్నారో, ఆ అగ్ని జ్వాల నాలుకలను ఇంకా ఎక్కువగా ఎవరైతే వినియోగించుకుంటున్నారో వారిలో శక్తి అంటున్నాడు, ప్రేమ అంటున్నాడు, ఇంద్రియ నిగ్రహం అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే శక్తి, ఇక్కడ అపోస్తల గారు 2వ అధ్యాయంలో శక్తి అనే దానికి అర్థం అవటం కోసం మనం చూస్తున్నాం బలమైన గాలి అంటున్నాడు. ప్రేమ అనే దానికి ఇక్కడ దిగెను అనే మాట చూస్తున్నాం. దిగెను అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 11వ అధ్యాయంలో
పేతురు దీని గురించి ప్రస్తావిస్తూ ఏం చెప్పాడో చూడండి. అపొస్తల కార్యాల గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం, నేను మాట్లాడ ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారం వారి మీదకి దిగిన. దిగను అనే మాట దగ్గర హత్తుకొనెను, హత్తుకొనెను ఎవరిని హత్తుకుంటున్నాడు? ఎవరు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించారో వారిని హత్తుకుంటున్నాడు. ఇంకేలా చెప్పాలంటే యేసు ప్రభుని నమ్ముకున్నందుకు పరిశుద్ధాత్మ మనల్ని హత్తుకుంటున్నాడు. కాబట్టి దిగన అనే దగ్గర ప్రేమతో కూడిన ఆత్మ, శక్తితో కూడిన ఆత్మ, ప్రేమతో కూడిన ఆత్మ అక్కడే చెప్తున్నాడు. ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం అంటే ఎవరైతే ఈ వరాన్ని వాడుతున్నారో వారు ఆత్మ వశములో ఉన్నారు, వారు ఆత్మ వశములో ఉన్నారు. ఆత్మ, ఆత్మ మనల్ని ఆయన నడిపిస్తున్నాడు. దీనినే స్వస్థ బుద్ధి గల ఆత్మ అని చెప్తున్నాడు. ఇంకెలా గమనిస్తే ఈ విషయం గురించి అపోస్తలుడు ఆయన పేతురు 11వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడో మనం గమనిద్దాం. 11వ అధ్యాయం వచనం 16, అప్పుడు యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చాను గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకుంటుని. అలాగైతే ఈ వరాన్ని ఏమని పిలిచాడు? పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందటం. పేతురే దీన్ని వివరించాడు, పేతురే దీన్ని వ్యాఖ్యానం చేశాడు. పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందటం అంటే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దిగినప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడటాన్ని పరిశుద్ధాత్మలో బాప్తీసం అన్నాడు. బ్యాప్టిజం ఇన్ హోలీ స్పిరిట్ అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మలో మునగటం అనేది ఏదైతే ఉందో వారు స్వస్థ బుద్ధి కలిగిన ఆత్మను పొందుకుంటున్నారు. అంటే వారు ఆత్మవశంలోనికి వెళ్తున్నారు. సరే, ఇప్పుడు గమనించండి, బలహీనపరచు ఆత్మ లోకములో ఉంది, కానీ మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఎందుకంటే మనలో ఉన్న ఆత్మ బలపరిచే ఆత్మ, అందుకనే మీలో ఉన్న వరాన్ని ప్రజ్వలింపచేయండి. ఇంకా తెస్సలోనిక పత్రికలో ఏమన్నాడు? తిమోతితో అయితే ప్రజ్వలింపచేయి అంటున్నాడు. తెస్సలోనిక పత్రికలో ఏమన్నాడు? 5వ అధ్యాయం 19 వచ్చిన, ఆత్మను అర్పకుడి, ఆత్మను అర్పకుడి. అలాగైతే ఈ వరాన్ని ఎవరైతే ప్రజ్వలింపజేస్తున్నారో వారిలో దేవుని యొక్క శక్తి మేనిఫెస్ట్ అవుతుంది, దేవుని యొక్క శక్తి వారు అనుభవించగలుగుతారు. అలాగైతే లోకములో ఉన్న ఆత్మను బట్టి భయపడద్దు. దేవుడు మనకు పిరికితనం గల ఆత్మనివ్వలేదు. పిరికితనం గల ఆత్మనివ్వలేదు అన్న మాట ఎక్కడ రాయబడింది? ఏ వచనం క్రింద, ఏ వచనం దగ్గర దేవుని కృపావరాన్ని ప్రజ్వలింపు చేయమని 6వ వచనంలో చెప్పాడో అదే వచనం తర్వాత 7వ వచనంలో చెప్పాడు. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాడు, కానీ పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. నిరాశ పడకండి. ఏమి జరిగినా లోకములో ఉన్న ఆత్మ అనగా దెయ్యపు ఆత్మ మనల్ని నిరాశకు గురి చేస్తున్నాడు. అయినప్పటికీ మనలో ఉన్న ఈ వరాన్ని ప్రజ్వలింపు చేయండి, దేవుని యొక్క శక్తిని మీరు అనుభవించండి అనేది జ్ఞాపకం చేస్తున్నాను. ఆత్మలో బాప్తీసం పొందిన అనుభవంలో వారు మాట్లాడుతున్నప్పుడు అపహాస్యం చేశారు. ఆ మాట మనం 2వ అధ్యాయం 13లో చూస్తున్నాం. అపహాస్యం చేశారు, కానీ అక్కడ అపహాస్యం పొందిన ఆ 120 మంది ఎవరైతే ఉన్నారో వారికి అపహాస్యం చేయడం కనబడుతుంది, కానీ వారు వీరిని ఏమీ అనలేదు. నేను ఒక విషయాన్ని ఇక్కడ చెప్పాలని ఆశపడుతున్నాను. కొన్ని సంగతులు గ్రహించడానికి కష్టంగా ఉంటాయి, అవి మన మనస్సుకు ఫలవంతంగా ఉండవు. అయినా తొందరపడి అన్నీ తెలిసినట్లుగా ప్రతిదాన్ని అపహాస్యం చేయకండి. ఎందుకంటే కొంతమంది జీవితాలు మీరు పరిశీలించండి, గొప్ప గొప్ప భక్తులు మన మధ్యలో ఉన్నారు. వారు ఒకప్పుడు ఏదైతే రాంగ్ అని చెప్పారో తర్వాత ప్రభు వారికి దాన్ని తెలియచేసి అది ఎలాగూ సత్యమో, అది ఎలా క్రమమో నేర్పించాడు. సో మనం కూడా అదే మార్గాల్లో నడుస్తున్నాం. ఒకప్పుడు మనకున్న అవగాహన బట్టి ఇవన్నీ రాంగు, ఇవన్నీ తప్పు అని మనం చెప్తాం. కానీ ఒకసారి ప్రార్థనాపూర్వకంగా చెప్పబడుతున్న సంగతులు వాక్యానుసారంగా ఉన్నాయో లేదో ఆలోచిస్తున్నప్పుడు, టైం వచ్చినప్పుడు, ఇప్పుడు మీకు తెలియకపోయినా టైం వచ్చినప్పుడు దేవుడు వాటిని ఖచ్చితంగా విశదపరుస్తాడు. ఆ రోజున ఎందుకు నేను అపహాస్యం చేశానా, ఎందుకు నేను ఎగతాళి చేశానా అని మనం ఆలోచిస్తాం.